జగిత్యాల జిల్లాలో పోలీసుల పేరుతో దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. జల్జాలకు అలవాటు పడిన నలుగురు యువకులు పోలీసులమని చెప్పి ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసేవారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముగ్గురును అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారని, వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, ఒక కత్తి, రెండు సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియాకు కూడా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది. గతంలో ఇద్దరి పైన బైరి శ్రీనివాస్, తర్వాత వెంకటేష్ ఇద్దరి పైన కూడా మీడియాకు పెట్టడం జరిగింది. అట్లాగే పలు నేరాలకి కంటిన్యూస్గా ఒక 6 నెలల్లో 2 కేసులు అంతకంటే ఎక్కువ కేసులు ఉన్నట్టయితే, వాళ్ళ పైన జీనియస్ క్రైమ్స్ ఉన్నట్టయితే వాళ్ళ పైన మీడియాకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి నేరస్తులకు జాగ్రత్త, హెచ్చరికలాగా చెప్తా ఉన్నాం. ఏమైనా ఉంటే కూడా ఎవరైనా దరఖాస్తు ఇస్తే వాళ్ళకైనా ఇంకా కూడా కేసులు నమోదు చేయడం సిద్ధంగా.